మహిళలకు తమ సొంత శరీరాలపైనే హక్కు లేకుండా పోతుందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ శరీరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు మహిళలకు ఉందని తేల్చి చెప్పింది. అది వారికి రాజ్యాంగం 21వ అధికరణం కింద ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధులకు వస్తుందని స్పష్టం చేసింది. అలాగే నగ్నత్వం అశ్లీలత పర్యాయ పదాలు కావని కూడా వ్యాఖ్యానించింది. కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై పోక్సో జువెనల్ జస్టిక్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద నమోదైన కేసులో విచారణలో భాగంగా జస్టిస్ కౌసర్ ఎడగప్పత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల విచారణ నుంచి ఆమెకు విముక్తి కల్పించారు. రెహానా ఫాతిమా కొన్నాళ్ల క్రితం సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె పడుకుని ఉండగా ఆమె కుమారుడు కుమార్తె ఆమె ఒంటిపై పెయింటింగ్ వేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెలువెత్తడమే కాక కేసులు కూడా దాఖలయ్యాయి. ఆయా కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టుకు వెళ్ళింది. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఆమె తన శరీరాన్ని తన పిల్లల క్యాన్వాసులా ఉపయోగించుకొనిచ్చింది తప్ప తన లైంగిక ఉద్రేకాలను తృప్తిపరచుకోవడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్లు భావించకూడదని స్పష్టం చేసింది. పురుషుడి శరీరంలో పైభాగం నగ్నంగా ఉన్నా దాన్ని లైంగిక దృష్టితో చూడని సమాజం మహిళ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆ భావనను ధిక్కరించేందుకే తాను ఆ బాడీ పెయింటింగ్ వీడియో పెట్టానంటూ రెహానా ఫాతిమా ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి పిటిషనర్కి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది.